గ్రామాలను పూర్తిగా మార్చేందుకు ప్రధాని మోడీ ప్రారంభించిన సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకంపై ఎంపీలు ప్రత్యేక దృష్టి పెట్టారు. నల్గొండ జిల్లాలోని చింతకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని చింతకుంట్ల గ్రామం ఈ పథకంతో డెవలప్ అవుతుందని ప్రజలు ఆశతో ఉన్నారు. ఇది నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం చింతకుంట్ల. ఈ గ్రామం మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. వెనుకబడిన గ్రామంగా అధికారుల లెక్కల్లో స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టిలో ఉండేది. చింతకుంట్ల ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు గ్రామీణ యోజన పథకం కింద దత్తత తీసుకున్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మురికి నీరు పోవడానికి కాల్వలు లేకపోవడంతో నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి. గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఉన్నా సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పక్కనే కృష్ణమ్మ పారుతున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. ఏళ్లుగా కనీస సౌకర్యాలకు నోచుకొని చింతకుంట్ల గ్రామాన్ని ఎంపీ దత్తత తీసుకోవడంతో సమస్యలు తీరుతాయని భావిస్తున్నారు గ్రామస్తులు. ఊళ్ళో అస్తవ్యస్తంగా ఉన్న మురికి నీటి కాల్వలను నిర్మించాలని కోరుతున్నారు. గ్రామంలో రోడ్లు లేకపోవడంతో వర్షాకాలంలో బయటకు వెళ్లలేకపోతున్నామంటున్నారు. మా గ్రామానికి ఎంపీ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి మా గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఊరి అభివృద్ధి కొరకు ఆయన తీసుకున్న నిర్ణయానికి మంచి అభినందనలు తెలియజేస్తూ మా గ్రామ ప్రజల తరఫున ఆ ఊరిని అభివృద్ధి చేయవలసిందిగా ఆయన్ని మేము కోరుచున్నాము మా హృదయపూర్వకంగా. పారిశుద్ధ్య సమస్య పెద్ద తీవ్రంగా నడుస్తున్నది కాబట్టి దాని మీద ఆయన కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకొని ప్రతి గ్రామానికి లెట్రూమ్ బాత్రూమ్లు కట్టించి కట్టివలసిందిగా మేము అతన్ని మనవి చేసుకుంటున్నాము. మంచినీటి సరఫరా లేకపోవడంతో ఫ్లోరిన్ వాటర్ తాగుతున్నామంటున్నారు గ్రామస్తులు. గ్రామంలో పక్కా ఇల్లు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఊళ్ళో గొర్రెల పెంపకదారులు ఎక్కువగా ఉండడంతో వెటర్నరీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సుఖేందర్ రెడ్డి గారు మా ఊరికి దత్తత తీసుకోవడం చాలా మంచిది. మా ఊరికి నీళ్ళు ప్రాబ్లం, పక్కనే పోతున్న కాల్వ హైదరాబాద్ పోతుంది, మాకు తాగడానికి నీళ్ళు లేవు, మాకు రోడ్డు సౌకర్యం లేవు, లెట్రూమ్ బాత్రూమ్ లేవు. మాకు సుఖేందర్ రెడ్డి గారు దగ్గర తీసుకున్నప్పుడు మంచిగా చేయించాలి. మేము కూడా చాలా సంతోషంగా మనకి గౌరవిస్తున్నాం ఎంపీ గారికి. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో సీజనల్ వ్యాధులను జనం తట్టుకోలేకపోతున్నారు. కూలీ చేసుకునేవారు కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకోలేకపోతున్నామంటున్నారు. చింతకుంట్ల గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఇన్ని రోజులు సమస్యలతో సతమతమైన ఊరి జనం, స్థానిక ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఎంపీ గ్రామాన్ని